శృతి ఎలక్షన్స్ గురించి పై అధికారులతో ఫోన్లో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, ఈసారి ఎలాగైనా మనమే గెలుస్తాం సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రామారావు లోపలికి వస్తాడు. ఇక అక్షర రామారావు ప్లాన్ చేస్తారు కదా, అదే ప్లాన్ మీద రామారావు లోపలికి వస్తూ అక్కడ సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు శృతితో గట్టిగా ఇలా అరుస్తూ ఉంటాడు, ఏయ్ ఆ ఫోన్ కట్ చేసి ఇలా రా అని అంటాడు. ఇక అప్పుడు శృతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కదా, శృతికి చాలా కోపం వచ్చేసి ఇక ఫోన్ కట్ చేసి ఇలా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను అక్కడ మినిస్టర్లతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే లీడర్స్తో మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావా, ఫోన్ కట్ చేసి నీ దగ్గరికి రావాలా, చెప్పు ఏంటో చెప్పు అని అంటుంది శృతి. అప్పుడు రామారావు ఇలా అంటాడు, ఏంటి మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నావేంటి, భర్తను నేను అని అంటూ రామారావు అంటాడు. అప్పుడు శృతి అంటుంది, అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నన్నే ఎదిరిస్తావా అని శృతి అంటుంది. అలా అనేసరికి సరే అయితే నేను ఎదిరించొద్దంటే నాకు 10 కోట్లు ఇవ్వు, నేనే డైరెక్టర్గా అన్నీ నేనే చేసుకొని సినిమా తీస్తాను అని రామారావు అంటాడు. అప్పుడు శృతి చాలా కోపంగా, ఏంటి నువ్వు మాట్లాడేది, నేను నీకు డబ్బులు ఇవ్వటం ఏంటి, అసలు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను అని అనటంతో, రూపాయలు అవసరం లేదు నాకు అని అంటూ రామారావు తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఇక్కడ అక్షర రామారావుతో ఫోన్లో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామారావు అక్షర చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటాడు రామారావు, ఏంటే నన్నే ఎదిరిస్తావా, నీ డబ్బులు ఎవరికి కావాలి, అవసరం లేదు అని అంటూ రామారావు తిడుతూ ఉంటాడు. అప్పుడు శృతి కూడా ఎదురు తిరగటంతో ఇక రామారావు ఇలా అంటాడు, నేను ఇలా కాదే నిన్ను చితకబదాలి అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక బయట నుంచి అక్షర ఒక కర్ర పడేస్తుంది, అది తీసుకొని రామారావు శృతిని కొట్టబోతాడు. ఇక అప్పుడు శృతి వెంటనే ఆ కర్రని రామారావు ఇలా కొడుతూ ఉంటే చేయితో పట్టుకుంటుంది. ఇక రామారావు చేతిలో నుంచి కర్రని లాక్కొని రామారావుని కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కావాలనే ఇదంతా రామారావు కొట్టించుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తాడు. ఇక అప్పుడు రామారావుని కొడుతూ ఉంటే అక్షర వీడియో తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శృతి రామారావు వెనకాల పడుతూ ఇక వెంట పడుతూ కొడుతూ ఉంటుంది, ఏంట్రా నువ్వు నన్నే ఇలా ఎదిరిస్తావా, నాతో ఇలా సవాల్ చేస్తావా నువ్వు అని అంటూ రామారావుని చితక బాధేస్తూ ఉంటుంది. అదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది అక్షర. ఇక అప్పుడు రామారావు ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ వద్దు వద్దు కొట్టొద్దు నన్ను చంపొద్దు అని అరుస్తూ ఉంటాడు. ఇక శృతి రామారావు అలుసుగా దొరికిపోయాడని చెప్పి చాలా దారుణంగా కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షర వీడియో రికార్డ్ చేసేసి ఇలా అనుకుంటూ ఉంటుంది, దొరికిపోయావే ఇప్పుడు నీ సంగతి బాగా చెప్తాను నేను అని అక్షరాల శృతి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శృతి రామారావుతో ఇలా అంటూ ఉంటుంది, ఏయ్ ఇక్కడి నుంచి నా దగ్గరికి వచ్చావో నీ సంగతి చెప్తాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది రామారావుని. ఇక రామారావు మాత్రం వెళ్లకుండా నొప్పి నొప్పి అని అక్కడే కూర్చుంటే శృతి ఇలా కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే మీడియా వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు. ఇక వచ్చి మేడం మేడం అని పిలిస్తే అప్పుడు శృతి ఎవరు అని అడుగుతుంది. ఇక అప్పుడు మేం మేడం రిపోర్టర్స్ మీడియా వాళ్ళం వచ్చాం మేడం అని అంటారు. అలా అనేసరికి ఎందుకు అని అంటే ఎలక్షన్స్ కదా మేడం అందుకే వచ్చాం మేము అని అనటంతో శృతి నవ్వుతూ ఒక్క నిమిషం రండి రండి అని అంటూ రామారావుతో ఇలా అంటూ ఉంటుంది, ఏయ్ సైలెంట్గా లోపలికి వెళ్ళిపో ఇక్కడ ఏదైనా డిస్టర్బ్ చేసావంటే అస్సలు ఊరుకోను అని శృతి అంటుంది. అలా అనేసరికి రామారావు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శృతి మీడియా వాళ్ళని పిలిచి రండి రండి కూర్చోండి అని సోఫాలో కూర్చోబెడుతుంది. ఇక మీడియా వాళ్ళంతా అలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు మీడియా వాళ్ళు ఒక అమ్మాయి ఇలా అడుగుతుంది, ఎలక్షన్స్ కదా మేడం మీరు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఇంత కూల్గా ఇంత హ్యాపీగా ఉన్నారేంటి, అసలు ఎలక్షన్స్ వచ్చాయన్నా కంగారే మీలో కనిపించట్లేదేంటి అని ఆ అమ్మాయి అడిగితే అప్పుడు శృతి నవ్వుతో ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది, నేనా నాకెందుకు టెన్షన్, ఓడిపోయే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కానీ నాకెందుకు అని అంటే ఇక అప్పుడు ఇంకొకరు ఇలా అడుగుతూ ఉంటారు, అయితే మీరు గెలుస్తారా అనే కాన్ఫిడెంట్ మీకు ఉందా మేడం అని అంటే అవును 100% నేను గెలుస్తాను, అందుకే అదే నమ్మకంతో నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటే మీ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి మేడం, మీరు అసలు ఇంత గట్టిగా ఎలా గెలుస్తామని చెప్తున్నారు అని అంటే ఇక అప్పుడు శృతి ఇలా అంటుంది, ఇక నా ఉద్దేశం ఓన్లీ ఆడవాళ్ళు ఒక్కరే కాదు మగవాళ్ళకు కూడా కొన్ని పథకాలని నేను స్టార్ట్ చేస్తున్నాను, అవేంటో చెప్తాను ఇప్పుడు అని అంటూ, నా దృష్టిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఒక్కటే, అందరినీ సమానంగా చూడాలి అని శృతి అంటూ ఉంటుంది. ఓన్లీ ఆడవాళ్ళకే అన్నీ ఇచ్చేసి మగవాళ్ళకి ఏమి ఇవ్వకపోవటం ఏంటి, అందుకనే ఈసారి కొత్తగా మగవాళ్ళ కోసం కొన్ని పథకాలను నేను చేశాను అని శృతి అంటూ, ఈసారి నేను గెలిచాక అమలు పరుస్తాను అని శృతి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామారావు ఇల్లు తుడుస్తూ గుడ్డ పట్టుకొని బకెట్ పెట్టుకొని పనివాడిలా రెడీ అయిపోయి అక్కడికి వచ్చేస్తాడు. అలా ఇల్లు తుడుస్తూ అలా వస్తే ఇక అప్పుడు శృతి చూసి షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా రామారావుని చూస్తారు, చూసి ఇలా అంటారు, మేడం ఇతను మీ హస్బెండ్ కదా
అని అంటే ఇకప్పుడు శృతి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం చెప్పరేంటి అని అంటూ ఉంటే ఇక రామారావు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని అవునమ్మా అవును నేను ఆవిడ గారి భర్తనే అని అంటాడు. అలా అనేసరికి మీ భర్త ఏంటి మేడం ఇలా ఉన్నారు అని అంటే ఇకప్పుడు ఇంకొకతను అడుగుతారు మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు అంత సమానం అన్నారు కదా మేడం మరి అలాంటిది ఇలా మీ భర్తనే ఇలా ఉన్నాడేంటి అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇక శృతి ఇలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మేడం సమాధానం చెప్పండి అసలు ఏం జరిగింది మీ భర్తని ఇలా చేశారండి అని అంటూ ఉంటే అవునయ్యా చేసింది తనే తనే చేసింది ఎలా చెప్తుంది అని రామారావు అక్కడే కూర్చుంటాడు. ఇక మీడియా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక్కడ అక్షర మీడియా వాళ్ళు రావడంతో లోపలికి మెల్లగా శృతి వెనక నుంచే పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్షర ఇలా అనుకుంటూ ఉంటుంది వర్ష ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటుందని అనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడ గదులన్నీ వెతుకుతూ పైన అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే రామారావుని ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి సార్ మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారేంటి అంటే మీ మేడం మిమ్మల్ని మంచిగా చూసుకోరా అని అనటంతో అప్పుడు రామారావు అంటాడు మంచిగా చూసుకోవటం మా తల్లి నన్ను కొట్టని చోటంటూ ఉండదు ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది తిడుతుంది చూడండి ఇక్కడ చిన్న మరక ఉందని ఏం చేసిందో తెలుసా అని అంటూ రామారావు అంటూ ఉంటే ఏం చేసింది అని అడిగితే ఒక్క నిమిషం ఉండండి అని అంటూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కర్రను తీసుకొని వచ్చి చూడండి ఈ కర్రతో కొట్టింది ఇక్కడ చిన్న మరకుందని ఇంతలా బాధింది నన్ను అని అంటూ ఉంటే ఇక అప్పుడు శృతి ఇలా అంటుంది అది నిజం కాదు అని అంటూ ఉంటుంది నిజం కాదేంటి చూడండి ఇన్ని దెబ్బలు పెట్టుకొని ఎవరైనా అబద్ధం చెప్తారా మీకు అనిపిస్తున్నాయి కదా ఈ దెబ్బలు అని అంటూ రామారావు చెప్తూ ఉంటాడు. ఇక ఏం చేసినా నన్ను అసలు ఒప్పుకోదు ప్రతిదానికి నన్ను టార్చర్ చేస్తూనే ఉంటుంది చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది ప్రతి పనిని 5-6 సార్లు చేపిస్తుంది అని రామారావు చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ వర్ష తన గదిలో అలా బంధించి ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చేసి ఇలా ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి తినండి తన నోరుకున్న ప్లాస్టర్ని తీసేస్తాడు. ఇక అప్పుడు ఏడుస్తూ ఉంటుంది వర్ష వదిలేయరా నన్ను వదిలేయి అని అంటూ నీ పాపం చేతులతో నేను తినలేను అని వర్ష ఏడుస్తూ ఉంటే అప్పుడు అతను అంటాడు నీకోసం పెట్టడానికి ఇక్కడికి ఎవరు రారు మూసుకొని తిను అని తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఇక్కడ అక్షర లోపలికి అంతా వస్తూ ఉంటుంది అలా వెతుకుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఎవరూ కనిపించరు. ఇక అప్పుడు అతను తిట్టేసి వర్షకి ఫుడ్ పెట్టి అక్కడ నుంచి మెల్లగా బయటికి వచ్చేస్తాడు. ఇక అక్షర అలా చూస్తూ అక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం అనుకుంటూ ఉండగానే అతను కిందకి ప్లేట్ తీసుకొని వస్తూ ఉంటాడు. అతను ఖాళీ ప్లేట్ పట్టుకొని వెళ్తూ ఉంటే అక్షర అది చూసి ఇలా అనుకుంటుంది ఏంటి వీడు ఖాళీ ప్లేట్తో వెళ్తున్నాడు అంటే పైన ఎవరో ఉన్నారు ఎవరో ఎందుకుంటారు వర్ష ఉంటుంది ఖచ్చితంగా అని అనుకుంటూ అక్షర అక్కడ నుంచి మెల్లగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక పైకి వెళ్ళిపోతుంది. ఇక అతను కిందకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రామారావు ఇక్కడ చెప్తూ ఉంటాడు మీడియా వాళ్ళతో అవునండి నన్ను భర్త అనే ఉద్దేశంతోనే చూడదు మగ ఆడ అని చెప్తుంది కదా అలా ఏమీ ఉండదు మొత్తం అడ్డదిడ్డంగా ఈ రాజకీయాల్లో సంపాదించింది ఇక ఇష్టం వచ్చినట్టుగా అందరినీ ఇబ్బంది పెడుతుంది అని రామారావు చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది శృతి ఇదంతా అబద్ధం తను ఫ్రాంక్ చేస్తున్నాడు నా మీద నా భర్త ఫ్రాంక్ చేస్తున్నాడు అని శృతి అంటుంది. ఇక అప్పుడు రామారావు అంటాడు ఫ్రాంక్ ఏంటి ఇన్ని దెబ్బలు ఇవి చూడండి బ్లడ్ కారిపోతుంది ఇలాంటిది నేను ఫ్రాంక్ చేస్తానా కావాలని నన్ను నేను కొట్టుకొని అలా చేస్తానా అని రామారావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శృతి ఇలా అంటుంది మా భర్త అంటే నాకు చాలా ఇష్టం అలా కాదు అని అంటూ ఇలా రామారావుని దగ్గర తీసుకోబోతే రామారావు వచ్చి దూరం జరుగు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మీడియా వాళ్ళు ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి మేడం మీరు అందరూ సమానమే మగ ఆడ తేడా లేదని చెప్పారు అలాంటిది ఇప్పుడు మీ భర్తనే ఇలా హింసిస్తారా మీరు అని అంటూ ఉంటే ఇది నిజం కాదండి అని అంటే మీరు నిజం కాదని చెప్తే ఇక్కడ ఎవరు ఒప్పుకుంటారు అని అంటూ ఇక మీడియా వాళ్ళు శృతిని తిడుతూ ఉంటారు. ఆ తర్వాత అక్షర పైకి వెళ్ళిపోతుంది. ఇక ఒక డోర్కి లాక్ వేసి ఉంటుంది ఇదేంటి తాళం వేస్తుంది అని అనుకుంటూ ఇక ఇలా అంటూ ఉంటుంది వర్ష వర్ష అని పిలుస్తుంది. పిలిస్తే ఇక అప్పుడు వర్ష ఒక్కసారిగా ఇక అక్షర వచ్చిందని ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. వర్ష లోపలే ఉన్నావా ఉంటే ఏదైనా సౌండ్ చేయి చుట్టుపక్కల ఏదైనా ఉంటే తోసేయి అని అంటూ ఆ సౌండ్కి నువ్వు ఉన్నావని నేను అనుకుంటాను అని అంటూ ఉంటుంది అక్షర. ఇక అప్పుడు వర్ష ఇలా అక్కడ ఉన్న స్టూల్ని తందామని ఎంతసేపు ట్రై చేసినా అది కాలుకి అందదు. ఇక అప్పుడు వర్ష ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది అక్షర గారు నేను ఇక్కడే ఉన్నాను అక్షర గారు నన్ను కాపాడండి అని అంటూ ఏడుస్తూ ఎంతసేపటికి కూడా ఆ స్టూల్ని తందామని ట్రై చేస్తూ ఉన్నా కూడా అది అందదు. ఇక అప్పుడు అక్షర చూసి చూసి ఇంకేమీ చేయలేక అక్కడ ఉన్న ఒక రాడ్ తీసుకొని ఆ లాక్ని ఇలా కొడుతూ ఉంటుంది. వర్ష మాత్రం ఏడ్చేస్తూ ఆ స్టూల్ని తందామని ఎంతో ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీడియా వాళ్ళు ఇలా అంటూ ఉంటారు మేడం మీరు తప్పించుకోవటానికి లేదు ఇదంతా వీడియో అని అంటూ ఉంటే వీడియో ఆపేసేయండి అని శృతి అంటుంది. ఆపటానికి లేదు మేడం ఇది లైవ్ వీడియో అని అంటారు. అలా అంటే మిమ్మల్ని లైవ్ ఎవరు పెట్ట
చేశామన్నారు అని శృతి తిడుతుంది. అదేంటి మేడం, మేము లైవ్ తీసుకోవటానికే కదా వచ్చింది అని అంటూ తిడతారు. అయితే సరే ఇప్పుడు తీయండి అని అంటూ, ఇక రామారావు, నేను మా భర్త ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, మేమిద్దరం ఇదంతా కావాలనే చేశాం అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నా భర్త ఇలా గేమ్ పెట్టాడు, ఏంటంటే నా ప్రజలంతా నన్ను ఇష్టపడేవాళ్ళు, నేను ఇలా చేస్తే నమ్మరు అని బెట్ కట్టాను, కానీ అతను నమ్ముతాడని బెట్ కట్టాడు, అందుకే ఇలా చేశాం అని అంటూ, లైవ్ రికార్డ్ అవుతుందా అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, లేదు మేడం లైవ్ రికార్డ్ అవ్వట్లేదు, ఆగిపోయింది, అంటే ఇంతకుముందు ఆపటానికి వీల్లేదు, లైవ్ వస్తుంది అన్నారు కదా అని అంటే, మీరే కదా మేడం ఆపమన్నారు, అందుకనే ఆపేశాము అని వాళ్ళు చెప్తారు. ఇక అప్పుడు శృతి ఇలా అంటుంది, మీరు కావాలని ఇదంతా చేశారు, ఆయన మాటలు నమ్మి మీరు ఇదంతా నన్ను బ్లేమ్ చేయాలనుకున్నారు కదా, సరే ఇక వెళ్ళిపోండి అని శృతి అంటూ, ఇక నా ప్రజల్ని నేను ఎలా ఒప్పించాలో, వాళ్ళని ఎలా నమ్మించాలో నాకు తెలుసు అని అంటూ అక్కడ నుంచి అందరినీ వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోతారు. ఇక అప్పుడు రామారావు టెన్షన్ పడిపోతూ ఉంటారు. అక్షర గారు ఫోన్ చేయలేదే, ఫోన్ చేస్తామని చెప్పారు, ఫోనే ఇంకా చేయలేదు అని అనుకుంటూ ఉంటాడు రామారావు. ఆ తర్వాత శృతి అక్కడ చూసేసరికి ఫోన్లో మినిస్టర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసి పక్కన పెట్టేసి తల పట్టుకొని కూర్చుంటుంది. అయ్యో ఇంతలో నన్ను ఇంత పెద్దగా మొత్తం టార్చర్ చేసేసరే, మొత్తం నన్ను బ్లేమ్ చేశారు అని శృతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అక్షర ఇక్కడ డోర్ని పగలగొడుతూ ఉండటానికి ట్రై చేస్తుంది కదా, లాక్ ఇరగొట్టేస్తూ ఉన్నప్పుడే అక్కడికి రౌడీ వచ్చేస్తాడు. ఏంటి ఇక్కడ ఏదో శబ్దం వినిపించిందే అని అనుకుంటూ వస్తాడు. ఇక అక్షర రాకుంటుంది, అతను అక్కడే కూర్చుంటాడు. ఇక కాపలాగా ఉన్నాడే, ఇప్పుడు తీసుకువెళ్ళటం కుదరదు, లాక్ తీయటం కుదరదు అని అక్షర బయటికి వచ్చేస్తుంది. వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక మీడియా వాళ్ళతో ఇలా థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మీ అవసరం నాకు పడొచ్చు అని అంటే, తప్పకుండా మేడం కాల్ చేయండి మేము వస్తాము అని మీడియా వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత రామారావుతో చెప్తుంది అక్షర, నాకు పైన ఒక రూమ్లో తాళం వేస్తుంది, అందులో వర్షం ఉందేమని అనుమానం వస్తుంది, టైం చూసుకొని చూడు రామారావు అని అంటే, రామారావు సరే డైరెక్టర్ గారు అని అంటారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతే రామారావు కూడా ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక అప్పుడు శృతి తల పట్టుకొని తిట్టుకుంటూ కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడు శృతి తిడుతూ ఉంటుంది రామారావుని. రామారావు సరే అని లోపలికి వెళ్ళిపోతాడు.